नमस्ते वेलकम टू स्पॉटलाइट विद मी कार्तिक। मंदुबाबुलकु किक्कु कावाली, प्रभुत्वानिकि ఆదాయం కావాలి। తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జగన్ సర్కార్కు ప్రధాన ఆదాయ వనరు మద్యమే మరి। ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో మద్య నిషేధం అమలవుతుందా అంటే సందేహమే అంటున్నారు పరిశీలకులు। అధికారంలోకి రాగానే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అయ్యారు? ఇప్పటికే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిపోయింది। ఈ సందర్భంలో మద్య నిషేధం హామీ అటకెక్కిందని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి। ఇంతకు ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతుందా లేదంటే మాటల గారడీగానే మిగులుతుందా? నిషేధం విధిస్తామని చెప్పి ప్రభుత్వమే లిక్కర్ దుకాణాలు తెరవడం ఎంతవరకు సమంజసం అన్న విషయాలపై ఇవాటి స్పాట్ లైట్ చూద్దాం। అమ్మఒడికి ఇచ్చే డబ్బులు నాన్న గొంతు తడికే సరిపోవడం లేదంటూ ఓవైపు టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది। ఇంకోవైపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ఏపీ సర్కార్ లిక్కర్ మాల్స్ ఓపెన్ చేయబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి। ఈ నేపథ్యంలో మద్య నియంత్రణ అసలు లక్ష్యం నీరుగారుతుందా? తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మందు రేట్లు పెంచి ప్రత్యేక బ్రాండ్లు పెట్టి ఆర్థికంగా మరింత కుంగదీస్తున్నారన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అమ్మఒడి నాన్న బుడ్డికే సరిపోతుందా? లిక్కర్ రేట్లు ఆకాశంలో ఉండడంతో మందుబాబు సంపాదనలో సగానికి పైగా తాగుడికి తగిలిస్తే ఇంట్లో పెళ్ళం పిల్లల సంగతి ఏంటి? ఇదేనా ప్రజా సంక్షేమం అంటే అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి। సాయంత్రానికి గొంతు తడవాల్సిందే, అబ్బే రేట్లు ఎంతైనా పెంచుకో జగన్, అస్సలు తగ్గేదే లేదు। సాయంత్రమైతే వైన్ షాప్ ముందు క్యూ కట్టేస్తాం, ఇంట్లో భార్య పిల్లలను పస్తులుంచైనా సరే నీ ప్రభుత్వానికి టాక్స్ కట్టేస్తాం। ఇది ఏపీలో మందుబాబుల తంతు। రండి రండి మందుబాబులు, మీరు టాక్స్ కడితేనే మా ప్రభుత్వం నడిచేది, ఇది జగన్ సర్కార్ వ్యవహారం। ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇలానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు। ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాళ్లు పెరుగుతున్నాయి। ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నా ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి। ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మద్య నిషేధం కూడా ఒకటి, దాన్ని అమలుకు సరైన చర్యలు చేపట్టడం లేదు। దీంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి। దీంతో ప్రతిపక్షాలు మాత్రం మద్యపాన నిషేధంపై ప్రభుత్వ విధానమేమిటో చెప్పాలని తొలి నుండి పట్టుబడుతున్నాయి। ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఇరకాటంలో పడినట్లయింది। ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు జగన్ పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు। ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ఆదాయం సరిపోయినా సరిపోకపోయినా అప్పో సప్పో తెచ్చి ఇప్పటికే ఇచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చారు। ఇంకా మిగిలిపోయిన వాటి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు। జనం నెత్తిన అప్పు పెట్టైనా సరే ప్రజల్లో విశ్వాసం నిలబెట్టుకునే క్రమంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు। ఇప్పటికే 90% హామీలు అమలు పూర్తయినా ఇంకా మిగిలిన వాటిని సైతం సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు। ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని వారి రుణం తీర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు। ఇంకోవైపు కరోనా మహమ్మారి 2 ఏళ్లుగా విలయ తాండవం చేస్తోంది, ఆర్థిక వ్యవస్థను చాలా వరకు దెబ్బతీసింది। దీంతో అప్పులు చేసైనా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చేందుకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారు। ఇందులో భాగంగానే మద్యం దుకాణాల మూసివేతకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారంట। మద్య నిషేధం విధిస్తే ఖజానా పూర్తిగా ఖాళీ అవుతోంది, దీంతో పరిస్థితి ఏమవుతుందోననే భయంతోనే మద్య నిషేధం జోలికి వెళ్లడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు। మద్యం అమ్మకాల్లో పలు సంస్కరణలు తెచ్చారు, మద్యం దుకాణాలు తగ్గించారు, ధరలు ఆకాశానికి చేర్చారు, బెల్ట్ షాపులు తొలగించారు, ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు। దీంతో ప్రభుత్వం ఆదాయం పెరిగినా మద్య నిషేధం హామీ మాత్రం అలాగే ఉండిపోయింది। ఏటా ఏపీలో 4వ వంతు షాపులను తగ్గించడం ద్వారా మద్యం అమ్మకాలు తగ్గించుకుంటూ పోతామని, మద్య నిషేధంలో ఇదొక భాగమని సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు। ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం షాపుల సమయాలను కూడా కుదించారు, దీంతో ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోందనే భ్రమను కల్పించారు। అయితే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి। గతంలో రోజుకు ఏపీలో 50 కోట్ల విలువైన మద్యం అమ్మగా నేడు అది 70 కోట్లకు చేరింది। షాపులు తగ్గించుకుంటూ మద్యం సేల్స్ అమాంతం పెంచుకుంటున్నారు। ఈ నేపథ్యంలో మద్య నిషేధం దిశగా అడుగులు వేయడమంటే ఇదేనా అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు। ఓవైపు అమ్మఒడి అంటూనే ఇంకోవైపు నాన్న బుడ్డి ద్వారా తిరిగి లాక్కుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి।
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడమంటే ఇదేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులను తగ్గించుకుంటూ పోతామని, దీని ద్వారా 2024 నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పటికే రెండు దఫాలు మద్యం షాపుల సంఖ్యను కుదించారు. ఏపీలో మద్యం షాపుల సంఖ్య 3200 నుంచి 2800కు తగ్గినా మద్యం ఆదాయం మాత్రం 16000 కోట్ల నుంచి 21000 కోట్లకు పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మద్యం సేల్స్ పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పెంచు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మద్యపాన నిషేధమని చెబుతూనే పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం అనేది మహాత్ముడి కల. ఈ దేశంలో ఆ రోజు రావాలని బాపూజీ కోరుకున్నారు. ఆ దిశగా దేశం ఉండాలని ఆశించారు. కానీ ఆయన స్వతంత్రం తెచ్చిన దేశంలో మద్య నిషేధం అన్న మాట గడిచిన 7.5 దశాబ్దాల కాలంలో ఎక్కడా వినిపించలేదు. అంతేకాదు, ఎటు చూసినా మద్యం ఏరులై పారుతోంది. అది అతిపెద్ద ఆదాయ వనరులుగా పాలకులు మార్చేసుకున్నారు. దాంతో దేశంలో మద్యం తాగేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక ఉన్నంతలో కొన్ని రాష్ట్రాలు మద్య నిషేధం అమలు చేద్దామనుకున్నా అది సాధ్యపడడం లేదు. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. ఇక దేశంలో ఇప్పుడు బీహార్లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నిషేధం చేస్తామంటూ వైఎస్ జగన్ ఎన్నికల ముందు పదే పదే చెప్పారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 33% మద్యం దుకాణాలు తగ్గించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. మందు తాగాలంటే మందు రేటు చూసి షాక్ కొట్టాలి. దాంతో మద్యం సామాన్యుడి దరి చేరనీయమని జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీలో దశల వారీగా అమలు చేస్తున్నారు. పేదలకు మద్యం ధరలను అందుబాటులో ఉంచకపోతే వారు తాగుడు మానేస్తారన్నది ఏపీ ప్రభుత్వం అభిప్రాయం. అయితే మద్యం ధరలు రెట్టింపు చేసినప్పటికీ వైన్ షాపుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గినట్లుగా కనిపించడం లేదు. సంపాదించింది మొత్తం తాగుడుకే తగిలేస్తూ మందుబాబులు ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధం అనేది జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ప్రధాన హామీలలో ఒకటి. ఇంకా చెప్పాలంటే జగన్ సీఎం అయ్యేందుకు ఉపయోగించిన నవరత్నాలలో మేజర్ వాత ఈ హామీది. కాక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోయినా ఆ హామీ పూర్తి స్థాయిలో అమలయ్యేదెన్నడనేదే ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పైగా కరోనా లాంటి సంక్షోభం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరు కూడా. అదే ఇంతకు ముందు వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండే మద్యం వ్యాపారం ప్రభుత్వం లాగేసుకుంది. రాష్ట్రంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వమే నడిపిస్తోంది. వీటి నిర్వహణ కోసం భారీగా ప్రభుత్వమే యువత నియమించుకుంది. అయితే ప్రభుత్వం మద్యం వ్యాపారంలోకి దిగడంపై తీవ్ర విమర్శలొచ్చినా ఇదంతా నిషేధంలో భాగమేనని సమర్థించుకుంది. రాష్ట్రంలో మద్యం షాపులపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం బెల్ట్ షాపుల నిర్వహణకు అడ్డుకట్ట వేశామని చెప్పుకుంది. రాత్రి సమయంలో మద్యం కోసం బ్లాక్ మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయినట్లుగా శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి, మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన వనరుగా చెప్పుకోవాలి. అందుకే రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచేశారనే విమర్శలు అన్ని వైపుల నుండి వినిపిస్తున్నాయి. అయితే ధరలు పెంచితే భారమై తాగుడు మానేస్తారని సమర్థించుకుంది ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని సరికొత్త బ్రాండ్లు ఏపీలోని మద్యం దుకాణాలలో దర్శనమిస్తున్నాయి. వీటిని తాగి ప్రాణాల మీదికి తెచ్చుకునే బదులు పొరుగు రాష్ట్రాల్లో ప్రీమియం బ్రాండ్లు అదే ధరకు కొనుక్కోవడం బెటర్ అని మందుబాబులు పొరుగున ఉన్న తెలంగాణ మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎలాగో బ్లాక్ మార్కెట్లో అక్రమ మద్యం దొరుకుతూనే ఉంది. అదేదో ఏపీ డూప్లికేట్ కంపెనీల కంటే తెలంగాణ బ్రాండెడ్ మద్యమే బెటర్ కావడంతో దానికే భారీగా డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం బెల్ట్ షాపులను అరికెత్తగలిగిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి యథేచ్ఛగా సరఫరా అవుతున్న మద్యాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అరికెత్తలేకపోతోంది. ఇప్పటికే అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఉదాంతాలు బయటపడినా పోలీసుల కళ్ళుగప్పి సాగుతున్న దందాలు ఇంకెన్నో ఉన్నాయని చర్చ జోరుగా సాగుతోంది. అయితే మద్య నిషేధం గురించి గతంలో జగన్ ఇచ్చిన హామీ అమలవుతుందా లేదా అన్నదే ఇక్కడ సమాధానం లేని ప్రశ్న. రెవెన్యూస్ పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం, కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి
నెక్స్ట్ ఎలక్షన్ లో 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్ గా ఇదే చెప్పాను. వచ్చిన వెంటనే ఒకే దఫాలో చేస్తానని చెప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పానో అది ఒక ఖురాన్ లా భావిస్తాను, ఒక బైబిల్ లా భావిస్తాను, ఒక భగవద్గీతలా భావిస్తాను. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా తూచా తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తామని కూడా చాలా డీటెయిల్ గా కూడా చెప్పాను. మాట తప్పకుండా ఖచ్చితంగా చేస్తాను. మద్యం ధరల్ని పెంచితే మద్యపాన ప్రియులు మద్యం తాగడం మానేస్తారా? అదే నిజమైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, మరి జనం వాటిని వినియోగించడం మానేస్తున్నారా అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దశల వారీ మద్య నియంత్రణ క్రమంలో జగన్ సర్కార్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి తేడాగా ఉన్నప్పటికీ పరిస్థితులు సాఫీగా నడిచిపోతుండడానికి మందుబాబులు ఇతోధికంగా హెల్ప్ చేస్తున్నారా? ఏపీలో చూసుకుంటే నాడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు జరిపారు. ఇప్పుడు మళ్లీ జగన్ అదే తన నినాదమని చెప్పి అధికారంలోకొచ్చారు. జగన్ దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. సరే, ఏదో నాటికి రాష్ట్రం దారిలో పడుతుంది అనుకుంటున్న వేళ కరోనా వైరస్ రావడం, లాక్డౌన్తో ఆదాయ మార్గాలు మొత్తం మూసుకుపోవడంతో తక్షణం ఖజానాను నింపుకోవడానికి మద్యమే గతి అయ్యింది. దేశంలో మిగిలిన రాష్ట్రాల సీఎంలు వేరు, ఏపీ జగన్ తీరు వేరు. ఎందుకంటే జగన్ కున్న ఇమేజ్ అలాంటిది. ఆయన తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని పేరు. అంతేకాదు, జగన్ మహిళల కోసం మద్య నిషేధం అన్నారు. బాబు హయాంలో ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేసి కొత్త పాలసీని పెట్టారు. మరోవైపు పెద్ద ఎత్తున మహిళా ఓటు బ్యాంకు జగన్ సొంతంగా ఉంది. ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయకపోతే మహిళల ఎదురు తిరిగే పరిస్థితి రావచ్చు. ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. దీనికి తగినట్టు ఇంకో పని చేశాడు. మీరంతా పేదవాళ్ళు కదా పాపం, రోజంతా కష్టపడతారు. సాయంత్రం ఒక పెగ్ చేసుకుని అలవాటు అయిపోయింది. దాంతో ఏం చేశారు మీరు? ఆ పెగ్ చేసుకోవడానికి బలహీనం కాబట్టి మీ బలహీనతను ఆధారంగా చేసుకుని జగన్ అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళిపోయాడు. మందంతా ఆయనే మ్యానుఫ్యాక్చరింగ్. నాసిరేకం బ్రాండ్ తమ్ముడు ఏ బ్రాండ్ చూసారా? బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ యంగ్ స్టార్ ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ ఏ తమ్ముళ్ళు ఎంత రేట్లు పెంచాడు? 3 రెట్లు పెంచేశాడు. అమ్మ ఒడి 14,000, నాన్న బుడ్డి 36,000. సంవత్సరానికి 5,000 కోట్లు లంచాలి ఈయనకు. మీ బతుకేమైనా పర్వాలేదు, కానీ రేపు 1,000 రూపాయలు ఇస్తే మాత్రం పాపం. 1,000 రూపాయలు ఇచ్చాడు కాబట్టి మేము ఓటేయాలా? ఏస్తారు? వేసేయండి, మన పని అయిపోతుంది. జనాలకు మద్యం అందుబాటులో లేకుండా చేయాలని ధరలు పెంచారు. కానీ ప్రభుత్వం ఇక్కడే విమర్శల పాలవుతోంది. నిజంగా జగన్ కి మద్య నిషేధం చేయాలని ఉన్నప్పుడు ఒక్క స్ట్రోక్ తో చేసేయడమే. మహా అయితే 2-3 ఏళ్లు వచ్చే ఆదాయం ఇప్పుడే పోతోంది. లేదంటే ఇప్పుడు మామూలుగా వదిలేసి 3 ఏళ్ల తర్వాత నేరుగా మద్య నిషేధం అమలు చేస్తే సరి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం ధరల విధానం వల్ల జనంలో విపరీతమైన నెగిటివ్ ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా లిక్కర్ సిండికేట్లు ఈ విషయంలో తమ వంతు పని తాము చేస్తున్నాయి. తమ వ్యాపారాలు పోయాయి, కోట్ల ఆదాయం పోయింది. అందుకే అవి ఈ విషయంలో ప్రభుత్వాన్ని జనం దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత తెలుగుదేశం పరోక్షంగా తన కృషి తాను చేస్తోంది. అదే కనుక మద్య నిషేధం అమలు చేస్తే ఏ గొడవ లేదు. ప్రతిపక్షాలు మాట్లాడలేవు, ప్రతిపక్ష అనుకూల శక్తులు నోరెత్తలేవు. ముఖ్యంగా మహిళలు సంతోషిస్తారు. కానీ ఈ రేట్ల వల్ల, బ్రాండ్ల వల్ల నెగిటివ్ చాలా ఎక్కువగా ఉందని జగన్ సర్కార్ గమనించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల కిరీటేశ్వర బెజవాడ గోపాల రెడ్డి గారు ఊరిది
మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. పోయిన ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. కానీ చెప్పిన దానికి ఒక్కోసారి ఆయన పాటించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అంటావు ఏదో నాకు తెలియదు సార్. వింటుంటే భూమో భూమ్ భూమ్ అనే బ్రాండ్ అంటారు, అలాగే సుప్రీం అనే బ్రాండు, ప్రెసిడెంట్ మెడలు, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంటారు. బంగారు తెలంగాణ అయినా కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్స్లో అమ్ముతారు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు. మేము వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది, మీరు బంగారు ఆంధ్ర అంటే మేము చక్కగా 151 మంది సభ్యులు వస్తే మీరు అద్భుతంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, మీరు గోల్డెన్ ఆంధ్ర అని చెప్పి మందు బాటిల్స్ అమ్ముతారు మేము ఎప్పుడు ఊహించలేదు. పోనీ పని చేయండి, ప్రెసిడెంట్ మెడల్ అన్నారు, అలాగే పని చేసి సీఎం మెడల్ ఆ బ్రాండ్ కూడా మీరు అమ్మండి. కొన్ని దాంతో కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు చేసుకోండి. వైసీపీ స్పెషల్ అని చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మండి, దాంతో కూడా డబ్బులు చేసి అట్లీస్ట్ ఆ వచ్చిన డబ్బు అంతా రైతాంగానికి ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తేడాగా ఉన్నప్పటికీ పరిస్థితులు సాఫీగా నడిచిపోతూ ఉండడానికి మందుబాబులు ఇతోధికంగా హెల్ప్ చేస్తున్నారు. రేట్లు ఎంత పెంచినా తమ రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంట్లో టంచన్గా పన్ను కడుతున్నారు. అది కూడా కొంత మొత్తం కాదు, గతేడాది మందుబాబులు కట్టిన పన్నులు 20,000 కోట్ల పైమాతే. వైసీపీ సర్కార్ అధికారంలోకి రాకముందు ఈ మొత్తం కేవలం 7,000 కోట్లు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది 3x పెరిగింది. మందు రేట్లు పెంచినా పాపం ప్రభుత్వం అనుకున్నారే కానీ మందుబాబులు ఎక్కడా తగ్గలేదు. ఎంత రేటు పెంచితే అంత పెట్టి కొనుగోలు చేసి పన్నులు కడుతున్నారు. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ పోతోంది, కానీ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఈ షాపులో కాకపోతే మరో షాపులో కొనుక్కుంటామని, అక్కడ రష్ ఉంటే క్యూలో నిలబడైనా టాక్స్ కడతామని మందుబాబులు సిన్సియారిటీ చూపిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం గట్టెక్కుతోంది. 2 ఏళ్లుగా కరోనా సంక్షోభంతో ప్రభుత్వానికి వచ్చే వివిధ రకాల ఆదాయం పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఆదాయం పడిపోయింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం 10,000 కోట్ల ఆదాయం తగ్గిపోయింది, కానీ ఎక్సైజ్ ఆదాయం మాత్రం బాగా పెరిగింది. దీంతో చాలా వరకు కవర్ అయ్యింది. అందుకే మందుబాబుల పట్ల ప్రభుత్వం కూడా కాస్తంత కనికరం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత బ్రాండ్లన్నింటికీ మళ్లీ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఏపీలో ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున ప్రముఖ బ్రాండ్ల స్మగ్లింగ్ జరుగుతోంది. దీన్ని అరికట్టడం సాధ్యం కావడం లేదు. వీటన్నింటినీ అధిగమించి ప్రభుత్వానికి మరింత ఆదాయం సంపాదించుకునేలా చేయగలగాలంటే ప్రముఖ బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో మద్య నిషేధం అనే మాటకి మాటలకి పరిమితం అవుతుందా, లేదంటే నిజంగానే అమల్లోకి తెస్తారా అన్నది తేలాల్సి ఉంది. మద్యపాన నిషేధం అమలు ఏమంత సులభం కాదు. గత అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం మద్యం విక్రయించకపోతే నాటు సారా ప్రబలే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుండి మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. అధికారుల మధ్య నిషేధాన్ని ఆసరాగా చేసుకుని లంచాలు దండుకునే అవకాశం ఉంది. వీటిని అరికట్టడం సీఎం జగన్కు ఒక రకంగా ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. మరి ఏపీ ప్రభుత్వం మద్య నిషేధం విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ స్పాట్లైట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.